మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ టికెట్ వజ్రేష్ యాదవ్కు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు టికెట్ ఆశించి భంగపడిన హరివర్ధన్ రెడ్డి వర్గీయులు. కీసర కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతుండగా అక్కడికి వచ్చారు వజ్రేష్ యాదవ్. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కొందరు కార్యకర్తలు బాహాబాహికి దిగారు. నేతలు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. తన పాత మిత్రుడైన హరివర్ధన్ రెడ్డిని కలవడానికి వచ్చానన్నారు వజ్రేష్ యాదవ్. తమ మధ్య ఎలాంటి విద్వేషాలు లేవన్నారు. అయితే ఇక కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న తనకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు హరివర్ధన్ రెడ్డి. నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం హరివర్ధన్ రెడ్డి గారు నిమిత్తం నిరంతరం పనిచేస్తా ఉన్నాను. నిద్ర లేక అన్నీ కూడా వదులుకొని పార్టీకి పనిచేస్తా ఉన్నాం. మేము ఇంతకుముందు గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎవరికొచ్చినా చేయాలన్న ఆలోచనతో మాట్లాడుకున్నాం. అదే సందర్భంగా నేను నా పాదయాత్రలో ఉంటే అంటే ఇంటింటికి ఆరు స్కీములు తీసుకొని పాదయాత్రలో ఉన్నా. ఇప్పుడు నన్ను ప్రకటించారు. ప్రకటించగానే నేను ముందు నా మిత్రుని హరివర్ధన్ రెడ్డిని నేను కలవాల్సిన బాధ్యత ఉంది. అతను ఫోన్ లేపలేదు, ఇక్కడ ఉండని తెలిస్తే వచ్చినందుకు సంతోషం. మా మిత్రులందరూ కూడా కలుద్దాం అనుకుంటున్నాము. మేమంతా కూర్చొని మాట్లాడుకుంటాం. కాంగ్రెస్ పార్టీని రేపు గెలిపిస్తాం. అరే నా నీతి నిజాయితీతో పనిచేసేటోని నేను ఒక్కరు ఇళ్ల పండు తిరగటం కాదు, ప్రజల మధ్యనే ఉండటోని, కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నాయకునికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండటోని, ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండి ఉద్యమాలు చేసినవాడిని. కానీ ఈరోజు మళ్ళొకసారి నన్ను మోసం చేశారు. కాబట్టి దీనికి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నా. నేను మా కార్యకర్తల అభిష్టం మేరకు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటా. నేను ఇప్పటికిప్పుడు నేను ఏం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేను. ఈరోజే లిస్ట్ డిక్లేర్ అయింది. నేను మా ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాతనే ఏదైనా చెప్తా. ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు రాగిడి లక్ష్మారెడ్డి. 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే ఇప్పుడేమో డబ్బులిచ్చినోళ్లకు టికెట్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నేను డబ్బులు ఇవ్వకపోవడంతో తనకు టికెట్ ఇవ్వలేదని, తన ఉసురు రేవంత్ కు తగులుతుందన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగనని, తన రిజైన్ లెటర్ను అధిష్టానానికి పంపుతామన్నారు. భయపడి కాదు, నాకు టికెట్ ఇవ్వాలని కాదు, ప్రజలు అడుగు నువ్వు ఎవరికి మోసం చేస్తావు, ఉప్పలు ఎవరికి మోసం చేస్తున్నావు, ఉప్పలు అడుగు టికెట్ ఎవరికి ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు నీ టికెట్, నువ్వు ఎప్పుడు వచ్చావు పార్టీలో, నీ ప్రజలకం ఎందుడా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వచ్చావు, నువ్వు వచ్చాయి నువ్వు అందరు చెప్తావా, సీనియర్ రెడ్డి కోపమా, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్టు నీ కోపమా, ఐక్యుడు కోపమా నీకు, రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు, నువ్వు 1000 సంవత్సరాలు బతుకుతావా, దాదాపు ఉసురు దాక్తేనే నువ్వు అనుకుంటావేమో. ఏదో ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లో అంతర్గత గొడవలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ అప్ప. పార్టీ లిస్ట్ విడుదల చేసింది 55 మంది అభ్యర్థులతో. ఇవాళ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. దీంతో టికెట్లు రాని ఆశవాలు వాళ్ళ నిరసన గలం వినిపిస్తున్నారు. నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి చాలా రోజుల నుంచి పనిచేస్తున్న నేతలు కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు తమ నిరసన జ్వాలలను వ్యక్తపరుస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ గాంధీ భవన్లో ఇవాళ ఓల్డ్ సిటీకి సంబంధించిన 3 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఇవాళ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిభూమిని దగ్గరం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా అదే సమయంలో మల్లురవి ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ని కూడా అడ్డుకున్నారు. బహదూర్పుర, అదేవిధంగా యాకుత్పుర, దాంతోపాటు చాంద్రాయణగంట, ఈ 3 నియోజకవర్గాలలో ముస్లింలకు కాకుండా హిందువులకు కేటాయించారు. గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు అవకాశం ఎందుకు ఇవ్వలేదని ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ కావచ్చు, అదేవిధంగా నేతలు కావచ్చు గాంధీ భవన్కు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. చాలాసేపు అక్కడ నిరసన వ్యక్తం చేశారు, నినాదాలు చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రెస్ మీట్ 3 గంటలకు మల్లురవి పెట్టే సమయంలో ఆ ప్రెస్ మీట్ను అడ్డుకొని మల్లురవిని బయటకు తీసుకొచ్చి ఆయనను ప్రశ్నించారు. సో కానీ అక్కడ కొద్ది పోలీసులు అందుబాటులో ఉండి వారిని అక్కడి నుంచి వెళ్ళి పంపించే ప్రయత్నం చేశారు. మల్లురవిని కూడా పంపించారు. ఇది ఇలా ఉంటే మరోవైపు కొల్లాపూర్ నుంచి మాజీ మంత్రి జూబాలి కృష్ణారావుకు టికెట్ కేటాయించడంతో ఇవాళ లిస్టులో ఆయనతో ఆయన పేరు ఉండడంతో అక్కడ గతంలో పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వరరావు కూడా నిరసన గలం వినిపించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న పెద్ద పెద్ద పోస్టర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి తనకి ఏం సంబంధం లేదంటూ అవన్నీ మొత్తం చింపేశారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తనకు కాకుండా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లికి కృష్ణారావుకు టికెట్ ఎట్లా ఇస్తారని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. దాంతోపాటు ఉప్పల్ నియోజకవర్గం సంబంధించి రాయుడి లక్ష్మారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఒక ప్రెస్ మీట్ పెట్టారు, తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా కాలం నుంచి దాదాపు 25 నుండి 30 సంవత్సరాల వరకు పార్టీలో పనిచేస్తున్న తనని కాదని, పరమేశ్వర్ రెడ్డి తనకంటే జూనియర్ పరమేశ్వర్ రెడ్డికి టికెట్ ఎట్లా కేటాయిస్తారు, నేను ఎంతో కష్టపడి పనిచేశాను, ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బతికించాను, చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించాను, నాలాంటి వాడికి కాకుండా ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇచ్చారు అని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. కన్నింటి పర్యంతరం అయ్యారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి నేరుగా తన ఉసురు తాకుతుంది అని కూడా ఆ ప్రెస్ మీట్లో తన ఆవేదనను వెళ్ళగక్కారు. కాంగ్రెస్ పార్టీకి కూడా తన ఉసురు కాకుతుంది, అధిష్టానం రేవంత్ రెడ్డి నీ కనుసన్నలో అధిష్టానం ఉంటే నువ్వు పీఎంగా, కానీ నాలాంటి వాడిని ఇబ్బంది పెట్టకూడదు, నన్ను కూడా డబ్బులు అడిగాడు, నేను డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వలేదు, పరమేశ్వర్ రెడ్డికి ఇచ్చారు, పరమేశ్వర్ రెడ్డి నుంచి ఆయన బహుశా డబ్బులు తీసుకోవచ్చు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సో మొత్తం ఇట్లా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తపరుస్తున్న పరిస్థితిని కొడుతుంది. చాలా నియోజకవర్గాల్లో నేతలు టికెట్ల కోసం ఆశించి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి కూడా రాజీనామా చేశారు. మరోవైపు సిటీలో ఉన్న మరికొంతమంది నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కూడా క్యూ కట్టారు. రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు, మాకు టికెట్లు ఎందుకు రాలేదు, మేము కూడా కష్టపడ్డాం కదా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేశాం కదా అని. అందుబాటులో గ్రేటర్ హైదరాబాద్లో నియోజకవర్గాల టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే ఉన్నారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన లిస్టు విడుదలపైన చాలామంది నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ బాధను వెలకక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, పిసిసి నేతలు కావచ్చు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేశాం, వీళ్లకు టికెట్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటిది, అంటే ఆశించి భంగపడ్డ నేతలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదని కూడా వివరణ ఇవ్వలేని పరిస్థితి. బహుశా ఈ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ఇస్తారా ఇవ్వరా తెలియదు, కానీ ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది టికెట్ ఆశించి భంగపడ్డ కొంత అనుబంధ సంఘాలకు సంబంధించిన నేతలు ప్రధానంగా చూసుకున్నట్లయితే కిసాన్ సెల్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి కూడా అటు బాల్కొండ టికెట్ ఆశించారు, ఆర్మూరు టికెట్ ఆశించారు, రెండిట్లలో ఏదైనా టికెట్ ఇస్తే